తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని రోజు ముందు మహారాష్ట్ర వెళ్ళినారు వెళ్ళినారు ఇంకా ఎవరు ఎవరితోనే కలిసినారు అంటే ఒక ఫ్రెంట్ గెంట్ ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయడానికి మీరు ప్లాన్ చేసినారు మోదీ గారు అగ్నిష్గా మోదీ గారికి కాంట్రీ అనేక ఒక చిన్న ప్లాన్ ఇప్పుడు అదే మూమెంట్లో వెళ్తారా లేక ఫ్రంట్ గెంట్ టెంట్ బంద్ చేసుకొని ఫామ్ హౌస్లో పండుకుంటారా ముఖ్యమంత్రి గారు వచ్చే కాలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాలం వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి అదే స్టైల్లో మీరు బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ అంటే మీ వల్ల వాళ్ళు కూడా నష్టపోతారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఎందుకంటే మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి ఎంతోమందితోని మీరు హెల్ప్ చేసుకోండి మోదీతోని ఎవరు కూడా పెట్టుకోలేరు మోదీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎవరైనా ఉండని శక్తితోని పెట్టుకోలే ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఒక చిన్న ఎస్టేట్కి మన తెలంగాణ ఎస్టేట్కి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రితో నేను పెట్టుకుంటా అని ఆ ఆ స్టైల్లో మీరు పోతున్నారు కదా అది మీరు తప్పు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకి మంచి చేసుకోండి కేంద్రం నుంచి వచ్చిన ఫండ్కి మంచిగా మీరు యూజ్ చేయండి తెలంగాణ డెవలప్మెంట్ గురించి యూజ్ చేసుకోండి మీరు ఆ డబ్బుల్ని వేరే వేరే జగా డివైడ్ చేయకండి కనీసం బయట అయితే మీరు అవద్ధం మాట్లాడతారు అసెంబ్లీలో అయినా నిజం మాట్లాడండి కనీసం ఇప్పుడైనా మాకు మోదీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి నీ లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాయి తెలంగాణ అభివృద్ధి గురించి నేను చేసిన తప్పు చేసిన నేను అబద్ధం మాట్లాడినా కనీసం ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటే మీకే బాధ్యత మీకు మీకే బాగుంటుంది లేకపోతే మీకే నష్టం ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని రోజుల ముందు మహారాష్ట్ర వెళ్ళినారు వెళ్ళినారు ఇంకా ఎవరు ఎవరితోనే కలిసినారు అంటే ఒక ఫ్రెంట్ గీంటు ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయడానికి మీరు ప్లాన్ చేసినారు మోదీ గారు అగ్నిష్గా మోదీ గారికి కాంట్రీ అనేక ఒక చిన్న ప్లాన్ ఇప్పుడు అదే మూమెంట్లో వెళ్తారా లేక ఫ్రంట్ గెంట్ టెంట్ బంద్ చేసుకొని ఫామ్ హౌస్లో పండుకుంటారా ముఖ్యమంత్రి గారు వచ్చే కాలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాలం వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి అదే స్టైల్లో మీరు బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ అంటే మీ వల్ల వాళ్ళు కూడా నష్టపోతారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఎందుకంటే మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి ఎంతోమందితో మీరు హెల్ప్ చేసుకోండి మోదీతో ఎవరు కూడా పెట్టుకోలేరు మోదీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎవరైనా ఉండని శక్తితో పెట్టుకోలేము ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఒక చిన్న ఎస్టేట్కి మన తెలంగాణ స్టేట్కి ఒకే ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రితో నేను పెట్టుకుంటా అని ఆ ఆ స్టైల్లో మీరు పోతున్నారు కదా అది మీరు తప్పు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకి మంచిగా చూసుకోండి కేంద్రం నుంచి వచ్చిన ఫండ్కి మంచిగా మీరు యూజ్ చేయండి తెలంగాణ డెవలప్మెంట్ గురించి యూజ్ చేసుకోండి మీరు ఆ డబ్బుల్ని వేరే వేరే జగా డివైడ్ చేయకండి కనీసం బయట అయితే మీరు అబద్ధం మాట్లాడతారు అసెంబ్లీలో నజ నిజం మాట్లాడండి కనీసం ఇప్పుడైనా మాకు మోదీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి నీ లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాయి తెలంగాణ అభివృద్ధి గురించి నేను చేసిన తప్పు చేసిన నేను అబద్ధం మాట్లాడినా కనీసం ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటే మీకే బాధ్యత మీకు మీకే బాగుంటుంది లేకపోతే మీకే నష్టం ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కొన్ని రోజుల ముందు మహారాష్ట్ర వెళ్ళినారు వెళ్ళినారు ఇంకా ఎవరు ఎవరితోనే కలిసినారు అంటే ఒక ఫ్రెంట్ గేంటు ఒక టెంట్ కూడా ఏర్పాటు చేయడానికి మీరు ప్లాన్ చేసినారు మోదీ గారు అగ్నిష్గా మోదీ గారికి కాంట్రీ అనేక ఒక చిన్న ప్లాన్ ఇప్పుడు అదే మూమెంట్లో వెళ్తారా లేక ఫ్రంట్ గెంట్ టెంట్ బంద్ చేసుకొని ఫామ్ హౌస్లో పండుకుంటారా ముఖ్యమంత్రి గారు వచ్చే కాలం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాలం వచ్చే సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో వస్తుంది ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి అదే స్టైల్లో మీరు బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ అంటే మీ వల్ల వాళ్ళు కూడా నష్టపోతారు మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఎందుకంటే మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి ఎంతోమందితో మీరు హెల్ప్ చేసుకోండి మోదీతోని ఎవరు కూడా పెట్టుకోలేరు మోదీ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎవరైనా ఉండని శక్తితోని పెట్టుకోలేము ముఖ్యమంత్రి గారు ఇవాళ మీరు ఒక చిన్న ఎస్టేట్కి మన తెలంగాణ ఎస్టేట్కి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రితో నేను పెట్టుకుంటా అని ఆ ఆ స్టైల్లో మీరు పోతున్నారు కదా అది మీరు తప్పు చేస్తున్నారు తెలంగాణ ప్రజలకి మంచి చేసుకోండి కేంద్రం నుంచి వచ్చిన ఫండ్కి మంచిగా మీరు యూజ్ చేయండి తెలంగాణ డెవలప్మెంట్ గురించి యూజ్ చేసుకోండి మీరు ఆ డబ్బుల్ని వేరే వేరే జగ డివైడ్ చేయకండి కనీసం బయట అయితే మీరు అబద్ధం మాట్లాడతారు అసెంబ్లీలో నిజం నిజం మాట్లాడండి కనీసం ఇప్పుడైనా మాకు మోదీ గారు మంచి సపోర్ట్ చేస్తున్నారు కేంద్రం నుంచి నీ లక్షల లక్షల కోట్లు డబ్బులు వస్తున్నాయి తెలంగాణ అభివృద్ధి గురించి నేను చేసిన తప్పు చేసిన నేను అబద్ధం మాట్లాడినా కనీసం ఇప్పుడైనా మీరు ఒప్పుకోండి మీరు ఒప్పుకుంటే మీకే బాధ్యత మీకు మీకే బాగుంటుంది లేకపోతే మీకే నష్టం ముఖ్యమంత్రి గారు